అధికారులు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంకల్పం సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. మించమూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఈఓపీఆర్డి సాయిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ సుజన, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలిపారు. స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమావేశాలను చూడడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్ని గ్రామాల నుండి చెత్త రహిత ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చడం మన బాధ్యత. దీని ఉద్దేశం 100% మరుగుదొడ్లు వాడకము, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 100% మరుగుదొడ్లు వాడకము, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడాను మరుగుదొడ్లు నిర్మించి వినియోగం తేవడం, ఇంటి పరిశుభ్రత నుంచి ఇంటి నుంచి సేకరించిన చెత్తను ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి తరలించి అక్కడ ఆ చెత్తను తరిచెత్త మళ్ళీ పొడి చెత్తగా విభజించి దాని నుంచి రీసైక్లింగ్ చేసి ఎరువుగా తయారు చేసి దాని మీద ఆదాయం పొందడం మన ఒక ఉద్దేశం. ఈ విధంగా చేసినట్లయితే గ్రామంలో అడ్డు వ్యాధులు పడకుండా, ఒకవేళ అడ్డు వ్యాధులు పడితే ఎంతో వేపరాశ్రలు వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. అందుకొరకు అంత దూరం వెళ్లకుండా ముందుగానే తడిచెత్త పొడి చెత్త వేరు చేసి ఈ విధంగా తయారు చేస్తే అడ్డు వ్యాధులు కూడా చూసుకోవచ్చు, వ్యాధులు పోకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి అందరం కట్టుబడి చేసుకుంటే బాగుంటుందని నా ముఖ్య ఉద్దేశం. మా ఎప్పటి సర్పంచ్ గారు, మన యువార్డి గారు, సూపర్డి గారు, ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ పంచాయతీ కార్యదర్శులు అందరికీ నా నమస్కారాలు. ఈ సాల్ట్ వేస్ట్ మెయింటెనెన్స్ గతంలో మనం అన్ని పంచాయతీల్లో కూడా మనం నిర్మించున్నాము. ముఖ్యంగా నేను సర్పంచ్ ఉన్నప్పుడు మినిమం మన నెల్లూరు గ్రామంలో బైపాస్ కూడా పూర్తి కాలేదు. అక్కడ మనం 2 ఎకరాల స్థలాన్ని తీసుకొని అక్కడ దాన్ని నిర్మించున్నాము. అనేక మందికి అక్కడ ముస్లిం వాళ్ళు గారు తెలుసు, పాత సెక్టర్ గారు తెలుసు, ఇక్కడ మన ట్రైనింగ్ కూడా ఇచ్చినారు. జిల్లాలో అనేక విద్యాప్తంగా ఇచ్చాము. అక్కడ సేంద్రియ ఎరువులు కూడా తయారు చేశాము. ఈ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం గతంలో దీని మీద ప్రతి గ్రామ పంచాయతీలు కూడా సర్పంచ్ ట్రైనింగ్ ఇచ్చి సెక్రటరీలు కూడా దాని మీద పనిచేస్తున్నారు. కాబట్టి అది ఇప్పుడు మనం ఈజీగా దాన్ని తెలియగలను ప్రభుత్వం తీసుకోవచ్చు. అలాగే దీని ముఖ్య పాత్ర సర్పంచులే. ఇప్పుడు మాట్లాడుతున్నా, దీని ముఖ్య పాత్ర సర్పంచులే. గ్రామ పంచాయతీ సర్పంచులు మీ గ్రామం ఇచ్చారు, నేను ఢిల్లీ పోయి మా ప్రధానమంత్రి ఢిల్లీ కూడా ఆదాయి మా గ్రామ పంచాయతీ కూడా అవార్డు తీసుకొచ్చాను. అలాగే మీరు కూడా ఈ మంచి ఉపయోగం గ్రామాలనేది పాల్సింది ముఖ్యం. దాంట్లో సర్పంచ్ పాత్ర కీలకం. మీరు ఖచ్చితంగా సర్పంచ్ అందరూ కూడా నా పాటించి ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన మన మండల పరిషత్ వారిని అధ్యయంగా అభినందిస్తూ నిర్వహిస్తున్నాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.